మనకి టమాటో రేట్లు అంతా కూడా పెరిగిపోయాయి కదా అప్పుడు మనము దానికి ఆల్టర్నేటివ్గా తక్కువ ఖర్చుతో చేసుకునేటువంటి గ్రేవీ రెసిపీ అది కూడా ఆనియన్ గ్రేవీ అనమాట బాగుంటుంది చపాతీలో కానివ్వండి లేదంటే బటర్ నాన్స్ లాంటి వాటిలోకి రెస్టారెంట్స్ ఫీల్ అయితే వచ్చేస్తుంది మనకి అంత బాగుంటుందన్నమాట సింపుల్ వేనే మామూలుగా మనము రెగ్యులర్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ మనము గ్రేవీ అనేది చేసుకోవచ్చు థిక్ గ్రేవీతోటి పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ కోసము మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని రెండు మూడు స్పూన్ల వరకు ఇందులో ముందుగా ఎండు కొబ్బరి చిన్న చెక్క అలాగే జీడిపప్పు పలుకులు పది పదిహేను వరకు కొద్దిగా ఎండుమిర్చి అలాగే రెండు స్పూన్ల వరకు పప్పులు వేసేసుకోవాలి దాంతోపాటుగా నువ్వుల ధనియాలు అనేది నెక్స్ట్ యాడ్ చేసుకున్నాము ముందుగా వీటన్నిటిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా కలర్ వచ్చే వరకు మనము వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా ముందుగా మనం ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే బాగుంటుంది మీరు డ్రైగా అయినా కూడా రోస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆయిల్లో వేస్తే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ధనియాలు వేసుకొని బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇక్కడ నువ్వులు వేసేసుకొని ఒక స్పూన్ వరకు సరిపోతుంది నువ్వులైతే ఇలా నువ్వులు కూడా వేసేసుకొని అన్నిటినీ బాగా కలిపేసుకొని వీటన్నిటిని కూడా మనము చల్లార్చుకొని బాగా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి బాగా ఫైన్గా గ్రైండ్ అయిపోతాయి పెద్దవైతే మనకి కచ్చపచ్చగా ఉండిపోతుందనమాట ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు అంతే ఫ్లేవర్ కోసమే ఎక్కువగా వేసుకోకండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మన గ్రేవీకి తగ్గట్టుగా అనమాట ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బాణీలో ఆయిల్ వేసేసుకొని లేదా అయినా వేసేసుకోవచ్చు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్రని ముందుగా బాగా వేయించేసుకోండి ఇందులోనే ఉల్లిపాయను చిన్నది ఒకటి ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోండి ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇందులో ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మనము కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది మంచి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి గ్రేవీకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇలా మొత్తాన్ని కూడా బాగా మగ్గించుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఆగాక ఒక స్పూన్ వరకు కారం పొడి కొద్దిగా పసుపు వేసేసుకోండి ముందుగా మనము ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా గ్రేవీ మసాలాలో కాబట్టి కారం అనేది తక్కువ వేసుకున్నా పర్లేదు ఇలాగా మనము మొత్తాన్ని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేస్తాం చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా మనం ఈ పేస్ట్ వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ముందుగా మనం ఆయిల్లో కారం పసుపు వేసుకున్నాం కాబట్టి మన కర్రీ అనేది మంచి రంగు వస్తుందన్నమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకుని రెండు మూడు నిమిషాలు ఆగాక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ మొత్తం పేస్ట్ కూడా వేసేసుకొని మిగిలినదంతా కూడా రిచ్ గ్రేవీ అన్నమాట బాగా థిక్గా ఉంటుంది అందుకే టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది ఇలా మొత్తాన్ని కలిపేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకున్నాం కాబట్టి లిడ్తో క్లోజ్ చేసుకుని ఐదు ఆరు నిమిషాల వరకు ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోండి ఈ గ్రేవీ అనేది మనకి ఆయిల్లో ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము పెరుగు వేసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని మనము ఈ పెరుగు అంతా కూడా మన మసాలా మొత్తానికి పట్టేసేలాగా కలిపేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇంకో ఐదు నిమిషాలలా బాగా మగ్గించుకున్నాక మనము ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు మామూలుగా ఒకవేళ మీ ఇంట్లో పెద్దవి ఉన్నట్టయితే ఇలాగా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే చిన్న ఉన్నట్టయితే ఒక మొత్తం ఉల్లిపాయ వేసుకున్నా కూడా పర్లేదు మన గ్రేవీలో మగ్గేసరికి మొత్తం సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇలా మనము గ్రేవీ పట్టేలాగా ఉల్లిపాయ ముక్కలతోటి కలిపేసుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుంది కాబట్టి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా ఇంకోసారి వాటర్ అనేది యాడ్ చేసుకోండి కాస్త ఎక్కువగానే నీళ్లు వేసేసుకోండి ఇవన్నీ కూడా మగ్గేసరికి మనకి బాగా చిక్కగా అయిపోతుంది అనమాట పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసేసుకోండి మూడు లేదా నాలుగు అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి సాల్ట్ కారము అన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఇంకా లిడ్ ఉంచేసి ఇంకో పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి ఇందులో ఒక ఫుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని కాస్త వేయించి ఇలాగ పొడి చేసి వేసేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోండి పాటుగా ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇంకో ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్నట్టయితే కాస్త కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్